అంటే చాలా మంది యాక్టర్ అవ్వాలనుకోవడంలో తప్పు లేదు సో యాక్టర్ కి కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటారు బేసిక్ గా అప్పుడు కాలేజ్ గర్ల్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు వైరస్ స్టార్టెడ్ మై కెరియర్ అప్పుడే స్టార్టింగ్ ఓకే సో మీకు నెగిటివ్ ఎక్కువ సూట్ అవుతదని ఎందుకు అనుకుంటారు నెగిటివ్ నెగిటివ్ ఒకటే సూట్ అవుతుంది అని నేను గుట్టు కంటే ముందు అనుకున్నాను ఇంటిగుట్టు ప్రెజెంట్ రన్నింగ్ సీరియల్ అండ్ విచ్ ఐమ్ మీరు తెలుగు తప్ప వేరేది ఎక్కువ మాట్లాడతారు ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు అది ఏంటంటే జస్ట్ నా కాలేజ్ వెళ్ళ అలవాటైన పాడు పాడు రోగం అది మీరు ఇంకా వైష్ణవ్ తేజ్ గారు ఒక స్కూల్లో చదివారా కాలేజ్ కాలేజ్లో సెంట్ మేరీస్ కాలేజ్ యా అసలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు మీకు ఆఫర్ ఎలా వచ్చింది ఉప్పెనా మూవీలో ఉప్పెనా మూవీలో ఆఫర్ అంటే అప్పుడు బికాస్ ఆఫ్ బుజ్బాబు గారు బుజ్బాబు గారు ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ సో కృతి గురించి మీ ఒపీనియన్ ఏంటి మీతో అంటే కృతికి ఉన్న రిలేషన్ ఇలా ఉండే ఈజ్ లైక్ నేర్చుకోవచ్చు ఆ దగ్గర నుంచి అంతే షీఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నది ఎవరో కాదు రీతు చౌదరి గారు యాక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ 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 అంటే యాంకరింగ్ కూడా చేశారు సో ఇన్ని టాలెంట్స్ ఉన్నా ఆమెతో మాట్లాడాలంటే నాకు ఫస్ట్ భయం వేస్తుంది సో మాట్లాడి తెలుసుకుందాం పంచులు కూడా విపరీతంగా వేస్తుంది ఈ ఇంటర్వ్యూ మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట నమస్తే అండి నమస్కారం హౌ ఆర్ యు ఐ'మ్ గుడ్ ఐ'మ్ గుడ్ హౌ ఆర్ యు యాస్ యు ఆల్వేస్ గుడ్ ఓకే సో పంచలు వేసుకోవచ్చు కదా మనం మనం అని అతను చెప్పిన ఇంట్రో టైప్ అస్సలు కాదు యాక్టర్ ఆర్టిస్ట్ ఒకటే నేను టూ కాదు అండ్ యా ఫస్ట్ స్టార్టింగ్ చేసేసిందా లేదు జస్ట్ క్లారిటీ ఇచ్చాను అంతే సీరియల్ ఆర్టిస్ట్ యాక్టర్ అంతే ఆర్టిస్ట్ ఎక్కడైనా ఎక్కడైనా ఆర్టిస్ట్ మరి యాంకరింగ్ అసలు యాంకరింగ్ ఐ డిడ్ ఫర్ లైక్ వెరీ లెస్ టైం అంటే అసలు యాంకరింగ్ చేసిన దాని తర్వాత యాక్టింగ్ చేయడం బెస్టా యాక్టింగ్ చేసిన యాంకరింగ్ నేను చేశాను అని చెప్పుకునేంత వరకు ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి ఓకే సో అంటే రెండింటిని ఎలా మేనేజ్ చేయగలిగాను మేనేజ్ అంటే ఐఎమ్ నాట్ ఎ బిజీ హోస్ట్ నో టు మేనేజ్ అండ్ ఆల్ అప్పుడు ఏం పని పాట ఏం లేకుండేది అండ్ మోర్ ఓవర్ ఐ టాక్ సో మచ్ కాబట్టి అప్పుడు చేశాను దాని తర్వాత మళ్ళీ దానికంటే ఎక్కువ డబ్బులు డబ్బులుగా వస్తున్నాయని ఐ షిఫ్టెడ్ బ్యాక్ దెన్ లేటర్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ యాక్టింగ్ వచ్చిన తర్వాత యాక్టింగ్ నచ్చి అది కంటిన్యూ అయిపోయింది అంటే రెండిట్లో ఏది ఈజీ అంటారు మిమ్మల్ని అడిగితే యాంకరింగ్ ఈజీ వన్స్ యూ లైక్ యాక్టింగ్ వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ యువర్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ ఇట్ ఈస్ లైక్ డెడ్ ఈజీ ఇంకా యాంకరింగ్ అన్నా కొంచెం కష్టపడాలి ఏం అడగాలి ఏం చెప్పాలి అబ్బా వీళ్ళు ఇప్పుడు ఏమంటే కట్ చేయండి యాక్టింగ్ ఏంటంటే వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద మంచి ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ యూ లవ్ ఇట్ చిన్నగా చేసేయచ్చు వెంటనే చేసేయచ్చు ఇంకోటి మీరు అంటే యాజ్ ఆడిషన్స్కి వెళ్ళారా లేకపోతే మిమ్మల్ని చూడంగానే టక్ తీసేసుకున్నా అయ్యో కాదు కాదు లక్కీగా అన్ఫార్చునేట్గా నేను ఎక్కడ ఈ ఈ ఆడిషన్స్కి వెళ్ళలేదు మేబీ ఆడిషన్ తీసుకుంటే సెలెక్ట్ చేసేదాన్ని ఏమోగా చేసేవారు ఒక నాకు తెలియదు కానీ ఆడిషన్స్ ఏమి ఇవ్వకుండానే సెలెక్ట్ అయ్యాను అంటే పాసిబుల్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే ఐ డోంట్ నో మీ నేను ఆడిషన్స్ ఏమో లైక్ ఆ విషయంలో లక్కీ ఫీల్ అవుతాను ఆడిషన్స్ లేకుండానే దే లైక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్యాక్ సపోర్ట్ ఎవరు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉన్నందుకు మీరు అలా వెళ్ళారా లేకపోతే సపోర్ట్ అవ్వు నో వన్ సపోర్ట్ అడిషన్ లేకుండా పోవడం అంటే ఆడిషన్ లేకుండా పోవడం హై ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకే ఉంటుంది అని ఇన్ఫ్లెన్స్ అయ్యా బాబు మా ఇంటి పక్కన వాళ్ళకే తెలియింది నేను హై ఇన్ఫ్లుయెన్స్ నో ఇట్స్ లైక్ ఆడిషన్ అని అంటే సీరియల్స్లో నేను పెళ్లి చూపులు జస్ట్ ఊరికే లిఫ్ట్లో చూస్ చేసి తీసుకున్నారు ఆడిషన్ ఏం అవసరం లేదు దానికి దానికంటే కి ఆడిషన్ కూడా ఏం జరగలేదు జస్ట్ నేను మాట్లాడే నార్మల్ మాట్లాడే విధానానికి దే మీ అండ్ కమింగ్ టు సీరియల్స్ బికాస్ ఆఫ్ పెళ్లి చూపులు ఫేమ్ దే జస్ట్ గ్రాబ్ మీ అన్ ద సీరియల్స్ ఇట్ జస్ట్ కంటిన్యూడ్ అంటే సూర్యవంశంలో నేను యాక్టింగ్ అక్కడే నేర్చుకున్నాను రోజు తిట్టించుకొని టార్చర్తో ఇంకా దాని తర్వాత దాంట్లో కొన్ని రోజుల తర్వాత యాక్టింగ్ అర్థమయ్యి బాగానే చేసా అది చూసి మిగతా చూసి అంటే చాలా మంది యాక్టర్ అవ్వాలనుకోవడంలో తప్పులేదు సో యాక్టర్కి కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటారు అంటే ఇప్పుడు మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏందో చెప్తే వాళ్ళకి ఆ క్వాలిటీస్ దాంట్లోనే వెతుక్కుంటారు వాళ్ళు ఏదైతే అయ్యో నాకు ప్రాబ్లమ్స్ ఏమి ఎదురయ్యాయి నాకు అంత ప్రాబ్లమ్స్ ఏమి చెప్పాలంటే అంటే యాక్టింగ్ ఫస్ట్ టైం ఇట్స్ డిఫికల్ట్ ఎందుకంటే బేసిక్ గా అప్పుడు ఐఎమ్ కాలేజ్ గర్ల్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు వైర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అప్పుడే స్టార్టింగ్ సో ఇంకా కాలేజ్ లో ఎలా ఉండదు అంటే ఫుల్ హైపర్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ అదే కమింగ్ టు సీరియల్స్ ఆర్ సీరియల్లో చాలా టిపికల్ గా ఉండే మనుషులు ఉంటారు జోవియల్ పీపుల్ ఉంటారు అందరూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ నాలు అమ్మాయిలకి నేను ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోలాగా అర్థం అవుతుంది ఏమైనా స్టార్టింగ్లో కొంచెం కష్టం దాని తర్వాత ఇంకా కొంచెం చేంజ్ అయ్యా కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో పోతే పోని చావండి అని వదిలేసా అంతే అంటే మీకు ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కూడా మీరు పట్టించుకోరు ఎందుకు ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి ఏమైతుందంటే చిన్నప్పటి నుంచి ఐమ్ వెరీ హైపర్ అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం త్వరగా కోపం వచ్చేసిద్ది తిట్టేస్తాను నేను ఎవరినైనా ఇట్ డజన్ మీ అలా కాదు నార్మల్గా ఎవరైనా ఏదన్నా అంటే నాకు నచ్చకపోతే ఇంకెందుకు అలా తిట్టే తిట్టేస్తా లేకపోతే బేసిక్ గానే నా లుక్ నచ్చక కొంతమందికి నేను ఏం చేయకపోయినా కొంతమంది అబ్బాయిలు తిట్టేసుకునే వాళ్ళు సో ఐ కీప్ ఆన్ హియరింగ్ దట్ నేను ఏమనకపోయినా అద్దా పెద్ద ఇది అది ఇది అనో ఎందుకు తిడుతున్నారు నాకు అలా ఎవరు తెలియక ముందే ఎందుకు తిడుతున్నారు అని అనుకునేది వాళ్ళకి ఏదో ఒక మాట్లాడడానికి ఉండాలి మాట్లాడతారు నేను మాట్లాడతాను ఇప్పుడు దట్ ఈస్ జస్ట్ హ్యూమన్ సైకాలజీ అంతే ఇప్పుడు రోడ్ మీద పోతున్నప్పుడు మనము వేరే వాళ్ళని చూసి జోక్లు వేసుకుంటాం అంతే ఇప్పుడు నా మీద వేరే వాళ్ళు వస్తారు నేను వేరే వాళ్ళ మీద వేస్తాను అంతే అంతకు మంచి ఏం లేదు అంటే సర్కిల్ అలానే అంతే సో మీరు ఎవరి చూసి బాగా చాలా మంది నవ్వుతాను అలానే నన్ను రోజు చాలా మంది నవ్వుతారు అంతే అంటే ఆ సందర్భం ఏంటి బాగా మైండ్ లో గుర్తుండిపోయి నూను నాకు ఇట్లా నార్మల్ గా చూస్తే మేబీ నా పక్కన నా మెంటాలిటీ వాళ్ళు ఉంటే నవ్వుకుంటాను లేకపోతే ఒక్కదాన్ని ఇలా కామ్ గా ఇలా చూస్తూ ఉండి లోపల నవ్వుకుంటూ ఉంటాను

చాలా పెద్ద సీక్రెట్ అది యూజువలీ ఏ అమ్మ కూతుర్లు మా అన్నయ్య కూడా ఫుల్ కామెడీ ఉంటుంది మా మమ్మీకి మా అన్నయ్యకి కూడా ఫ్యామిలీలో వాళ్ళు మీరు ముగ్గురు బయటకు వెళ్ళినప్పుడు అంటే మెయిన్ గా హెయిర్ స్టైల్ చూసి ఆ హెయిర్ స్టైల్ చూడు ఆ కలర్ చూడు అట్లా హెయిర్ కలర్ చూడు మోస్ట్లీ లాఫ్ డ్రెస్సింగ్ సెన్స్ బట్టలు చూసి నవ్వుకుంటాం లేకపోతే ఇలా ఏదో ఒకటి కామెడీగా కనిపిస్తుంది కదా చూస్తే అదే అంటే ఒక్కొక్క దాంట్లో ఎక్కువ మీరు దేన్ని టార్గెట్ చేస్తారు అంటే ఫ్యూ పీపుల్ కొంతమంది ఉంటారు ఎలా అంటే చూడటానికి అంత గ్రేట్ గా ఉండరు అంటే కొడుతూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారు సరే చెప్పు సొల్ అంతా చెప్తున్నావు నువ్వు అనుకుంటూ ఉంటానంత లోపలికెళ్ళి మా మమ్మీకి చెప్పి అంతే అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా ఇట్లా ఏంది ప్రపోజ్ చేయడం కానీ ఎవరైనా చేస్తారా అంటే మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకో పిచ్చి కదా అంటే భయంకరంగా ఉండను నేను నేను అర్థంలో చూసుకున్నప్పుడు బట్ ఆ పీపుల్ అంటారు కదా ఖచ్చితంగా ఎందుకంటే కొందరు ఐస్ ని చూస్తే భయం వేస్తుంది అంటే మన లయన్ ఆ రేంజ్ లో ఇది కొంచెం సరే చీత ఇది లేదు ఐఎమ్ లైక్ కొంచెం నాది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరైనా నన్ను స్టేర్ చేస్తున్నారని నువ్వు ఎందుకు స్టేర్ చేస్తావు నేను చేస్తా అంతే చూస్తా నువ్వు ఎంతసేపు చూస్తే నేను బరాబర్ అంతే చూస్తా అన్నట్టు ఇలానే చూస్తా సరే ఒక టాస్క్ దీంట్లోనే పెట్టుకుందాము ఎవరు ఫస్ట్ రెప్ కొడితే వాళ్ళు ఓడిపోయినట్టు ఓకే ఓకే లెట్ స్టార్ట్ వన్ సెకండ్ నేను కూడా ప్రిపేర్ అవుతాను నీళ్ళు వస్తున్నాయి మీ కళ్ళల్లో కదా కొట్టుబడ్డ వా సూపర్ నాకు నీళ్ళు వచ్చేస్తుంది అంటే యాక్టర్కి కావాల్సిన క్వాలిటీ అదే రీసెంట్గా ఐమ్ డూయింగ్ ఇన్ జీతలుగు ఇంటి గుడ్ సీరియల్ అని వేర్ మై క్యారెక్టర్ ఇస్ లైక్ రోజుకి ఒకసారి ఏడుస్తూ ఉంటుంది అమ్మకలవాటు అట్లా సో నేను వితౌట్ గ్లిజరింగ్ ఐమ్ క్రయింగ్ దిస్ డేస్ సూపర్ అసలు కానీ చాలా గ్రేట్ అంటే అంతసేపు రెప్పగొట్టకుండా నన్ను బీట్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు తెలీదు యా ఓకే సో మీకు నెగిటివ్ క్యారెక్టర్సే ఎక్కువ సూట్ అవుతుందని ఎందుకు అనుకుంటారు నేనేమనుకోవట్లేదు అదే అంటే మీరు అన్నారు కదా రీసెంట్ ఇంటర్వ్యూలో నాకు నచ్చిన క్యారెక్టర్ యాజ్ యూజువల్గా నేను అదే ఇప్పుడు చేసే సీరియల్లో నెగిటివ్ నెగిటివ్ నెగటివ్ ఒకటే సూట్ అవుతుంది అని నేను ఇంటిగుట్టు కంటే ముందు అనుకున్నాను ఇంటిగుట్టు ఇస్ లైక్ ప్రెసెంట్ రన్నింగ్ సీరియల్ అండ్ జీఈ విచ్ ఐమ్ డూయింగ్ సో దట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఐఎమ్ ప్లేయింగ్ పాజిటివ్ సమ్ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ లైక్ బాధపడుతూ ఒక డీప్ లవర్ కైండ్ ఆఫ్ నెవర్ ప్లేడ్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ వేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ ఎందుకంటే నెగిటివ్ అంటే నేను ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు నెగిటివ్గానే ఉంటాను రియల్ లైఫ్లో కాబట్టి అది ఈజీ నాకు ఈ ఇంత ప్రేమికురాలు నా వల్ల కాదు నా రియల్ లైఫ్లో నేను అంత ప్రేమికురాలు ఎప్పుడు కాలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్ కష్టం అని అనుకున్నాను స్టార్టింగ్లో అసలు అర్థం కాలేదు ఏదేదో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండ్ ఐమ్ లైకింగ్ ఇట్ వన్ ఓకే ఐ కెన్ డూ ఇట్ జస్ ఎవరికైనా ఎంత నార్మల్ వాళ్ళైనా చే అంటే ఇప్పుడు వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ కొంతమంది అంటారు కదా ఐ జస్ట్ వాంట్ టు బి అవ్వాలని అవ్వాలంది నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది లేకపోతే ఇది చేయాలి అది చేయాలి అని ఏం చేయాలి ఎలా ఆడిషన్ ఏంటి అది ఇది అని అంటే జస్ట్ ఎవరైనా చేయగలరు అంతే నాట్ లైక్ ఎ ట్రైన్డ్ పీపుల్ అని కాదు మనకి ఏంటంటే వన్స్ ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ ఎవరికి ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ కొంతమందికి టూ మంత్స్ అలా టైం పడుతుంది దాని తర్వాత దే కెన్ దే కెన్ ఈజీ కెండ్ ఈజీ కెన్ డూ యా ఇది చేయలేము ఇది చేయ చేయగలుగుతామని మీరు తెలుగు తప్ప వేరేది ఎక్కువ మాట్లాడతారు ఎలా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతారు తెలుగు తెలుగు కాకుండా ఇంగ్లీష్ హిందీ అవన్నీ మధ్యలో ఎక్కువ మాట్లాడతారు అని చెప్పి కామెంట్స్లలో అది ఏంటంటే జస్ట్ నా కాలేజ్ వెళ్ళ అలవాటు పాడు పాడు రోగం అది ఇప్పుడు వేరే ఏ లాంగ్వేజ్ రాకుండా కూడా తెలుగే నేర్చుకొని మరి దాంట్లో మాట్ నేర్చుకోని మరి అంటే ఇప్పుడు కొం అంటారు కదా తెలుగు అమ్మాయి తెలుగు మాట్లాడేట్లేదు అది ఇది అని అంటే ఏంటంటే తెలుగు అమ్మాయినే తెలుగు మాట్లాడతాను కాకపోతే ఏంటంటే మన కాలేజ్ స్కూలింగ్ వల్ల ఏంటి మన ఫ్యామిలీ వాళ్ళు మనం అదిలో ఉండాలి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడాలి హిందీ ఎక్కువ మాట్లాడాలి అనుకుని మంచి మంచి స్కూల్స్ కాలేజ్లో వేయడం వల్ల అక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి తెలుగు రాకుండా ఉండి మనకు తెలుగు మర్చిపోయేలా అవుతుంది అదే సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తెలుగులో వచ్చేసాను అట్లేం లేదు మాట్లాడతా ఓకే నెక్స్ట్ మీరు ఇంకా వైష్ణవ్ తేజ్ గారు ఒక స్కూల్లో చదివారా కాలేజ్ కాలేజ్లో సెంట్ మేరీస్ కాలేజ్ యా అసలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు మీ వి ఆర్ నాట్ సో క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ ఐ జస్ట్ మెమ్ అంటే మాట్లాడింది ఓన్లీ ఒపెనాల్లోనే కాకపోతే ఏంటంటే దిస్ మా కాలేజ్లో నిహారిక జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య ఐస్ ఆల్స్ ఫ్రమ్ మై కాలేజ్ ఓన్లీ రానా అంటే మీ సీనియరా యా దిస్ పీపుల్ ఆల్ మై సీనియర్స్ సో బేసిక్గా నాగచైతన్య అదే కాలేజ్ అని జాయిన్ అయినా నేను కాకపోతే నాకు అదే కాలేజ్ అండ్ మా అన్న అదే కాలేజ్ సో ఐ యూస్ టు స్టడీ వెన్ ఐ వాజ్ ఎన్ ఇంటర్ మా అన్నయ్య కోసం నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని ఏంటి అప్పుడు నాగచైతన్య అప్పటికే అయిపోయింది ఎవరి కోసం వెళ్ళేదాన్ని జస్ట్ ఎన్టీఆర్ ఇస్ లైక్ మై ఫేవరెట్ ఎన్టీఆర్ వైఫ్ ఈజ్ మై అన్న సీనియర్ ఓకే సో అట్లీస్ట్ ఆమెనైనా చూద్దాము అసలు ఎలా ఉంటది వీళ్ళ కాలేజ్ అసలు మా అన్న రోజు అప్పటికి మ్యారేజ్ అయిపోయిందా రోజు మా అన్న ఓవర్ యాక్షన్ చేసేవాడు ఏంటి నేనేమో వింటారు కదా చీ ఇలా నువ్వు పనికిరావు మా కాలేజ్లో యూఆర్ జస్ట్ బిలో యావరేజ్ పీస్ మా కాలేజ్లో పెద్ద ఫిగర్లు ఉంటారు ఆ టైప్లో చెప్తే అబ్బో అవునా పెద్ద ఫిగర్ రోజు కాలేజ్కి వెళ్ళి చూసేదాన్ని అమ్మో ఎంతో బాగున్నారు అందరూ నేను ఇదే కాలేజ్లో చదవాలి అని జాయిన్ అయ్యాను నా దరిద్రానికి నా బ్యాచ్ అంత గ్రేట్గా మీ బ్యాచ్లో ఓన్లీ వైష్ణోతే వైష్ణవ్ తేజ్ ఈస్ ఆల్సో నాట్ మై బ్యాచ్ మై సూపర్ సీనియర్ హీస్ అవునా ఫస్ట్ ఇయర్ మీరు ఉండేనా నేను ఉన్నప్పుడు మై సీనియర్ హీస్ క్యాంటీన్ లో కనిపించేవాడు అప్పుడు వైష్ణవ్ అంత తెలీదు నాకు సాయిధరం తేజ్ వాళ్ళ తమ్ముడు అది కూడా సాయిధరం తేజ్ అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అలా తమ్ముడు అని తెలుసు హీ యూస్ టు ప్లే క్రికెట్ అండ్ ఆల్ నేను బంగ్లాదేశ్ అటువైపు తిరుగుతూ ఉండేదాన్ని సో ఐ యూస్ టు సీ ఇప్పుడు మిమ్మల్ని ఆ గ్రూప్ ఎవరైనా లైన్ వేయడం కానీ ర్యాక్ చేయడం కానీ ఇట్లా ఫన్ అయ్యో మా కాలేజ్ లో ఎవరికి ఎవరికి సంబంధమే ఉండదు ఎవరికి గోల వాడదు ఈ ఇష్టం వచ్చిన చేసుకో మా కాలేజ్ లో అస్సలు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్కసారి నో మాట్లాడలేదని అంటే వి నాకు అంత అంతగా అనిపించ అంటే సి ఇప్పుడు నార్మల్ అంటే ఉప్పెనాలో హీరో కాబట్టి మాట్లాడాలి అని అనిపిస్తుంది అనిపిస్తుంది అప్పుడు హీస్ డిఫరెంట్ హీ యూస్ టు బి వెరీ డిఫరెంట్ సో అప్పుడు ఆర్డినరీ పర్సన్ అప్పుడు ఎవరికైనా సెలబ్రిటీ అయిన తర్వాత మంచిగా అనిపిస్తుంది చాలా చాలా చేంజ్ అయిపోతాయి ఫేస్లో అన్నిట్లో పర్సనాలిటీలో అన్ని చేంజ్ అవుతాయి లుకింగ్ వైజ్ డిఫరెంట్గా అవుతారు అప్పుడు పిల్లల సో పిల్లల్లాగే ఉంటాం ఓకే సో మీకు ఆఫర్ ఎలా వచ్చింది ఉప్పెన మూవీలో ఉప్పెన మూవీలో ఆఫర్ అంటే అప్పుడు బికాస్ ఆఫ్ బుజ్జుబాబు గారు బుజ్బాబు గారు ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ అమ్మాయి అదేంటి వైష్ణవ్ కి మరదలు ఒక అమ్మాయి ఉంటది దాంట్లో పేరు మర్చిపోయాను ఉప్పిన మూవీలో వాట్ ఈస్ ఆర్ క్యారెక్టర్ నేమ్ సమ్ క్యారెక్టర్ నేమ్ సో దానికి వర్క్ షాప్ చేద్దామని అన్నారు దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ చాలా చేంజెస్ అయ్యాయి హీరోయిన్ చేంజ్ అయింది తర్వాత నా క్యారెక్టర్ అన్నారు తర్వాత మళ్ళీ ఇది అన్నారు సో టో చాలా చేంజెస్ అయ్యి ఐఎమ్ లైక్ వెరీ న్యూ సో ఏది ఇచ్చిన లైట్ ఏదో ఒకటి సంథింగ్ హావ్ టు డూ మీరు మీరే అడిగారు చేయమని సో డెఫినెట్లీ డూ అని సో అలా చేశాను బట్ చాలా కష్టం అయిపోయింది అప్పుడు ఏంటంటే ఆ పర్టిక్యులర్ టైంలో వేర్ అంటే ఇంకా మూవీస్ ఆర్ డిఫరెంట్ నో సో వన్ వన్ వీక్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ వాళ్ళకి అలా వాళ్ళ డేస్ అన్ని ఇచ్చేయాలి వాళ్ళకి వేర్ ఆ టైంలో నేను ఐమ్ వర్కింగ్ ఫర్ సీరియల్స్ అప్పటికే కాకినాడలో నా షూట్ ఈ సీరియల్ షూటింగ్ ఆపేసుకొని వీళ్ళ దగ్గర డేట్స్ అడిగి నేను కాకినాడ వెళ్ళి ట్వంటీ డేస్ వేస్ట్ ఎందుకంటే ట్వంటీ డేస్ షూటే జరగలేదు సో వేర్ ఐఎమ్ మిస్సింగ్ మై సీరియల్ డేట్స్ హియర్ స్టిల్ ఐ ఉన్నాను దాని తర్వాత ఇంకా కష్టం అయిపోయింది చేయడం ఖాళీగా ఉండుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ డన్ దట్ బట్ అలా అయిపోయింది అంతే అందుకే ప్యాచ్లు ప్యాచుల్గా కనిపిస్తూ ఉంటాను ఓకే సో మీరు ముందు హీరోయిన్ చేంజ్ అయింది అన్నారు కదా ఉప్పెనాలో ముందు ఎవరిని అనుకున్నారు మీకు గూగుల్లో దొరుకుతుంది షీజ్ ఫేర్ అండ్ ఆల్ కొంచెం చబ్బిగా ఉంటది ఆ అమ్మాయి ఉండేది తర్వాత షీ ట్ చేంజ్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కృతి ఉంది సో నాకు నేను అప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి నన్ను ఈ క్యారెక్టర్ షిఫ్ట్ చేసినప్పుడు ప్రమోషన్ ఏం కాదు దట్ క్యారెక్టర్ ఓన్లీ నైస్ క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ సో అప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు చూశారు క్రితికి నాకు ఫోటో షూట్ చేశారు అప్పుడు మళ్ళీ సో అప్పుడు అంతే ఆ అమ్మాయి కొంచెం చబ్బిగా ఉండేది యా సో కృతి గురించి మీ ఒపీనియన్ ఏంటి మీతో అంటే కృతికి ఉన్న రిలేషన్ ఇలా ఉండే అంత రిలేషన్ ఏం కాదు ఎందుకంటే ఐ ఐ వెరీ డిఫరెంట్ పర్సన్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ టాకింగ్ సమ్ టైమ్స్ అసలు ఎవడు మాట్లాడతాడు అనే టైప్స్లో ఏదో నా వైబ్లో నేను ఎక్కడో ఉండిపోతాను ఒక్కొక్కసారి అల్ బి వెరీ నైస్ పర్సన్ సో కృతి ఈజ్ లైక్ నేర్చుకోవచ్చు ఆ అమ్మాయి దగ్గర నుంచి అంతే షీఈ వెరీ ఇన్స్పైరింగ్ గర్ల్ ఒక తెలుగు కూడా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంది తను తెలుగు ఫాస్ట్గా నేర్చుకుంది అండ్ యాక్టింగ్ కూడా అండ్ నేను చాలా ఇన్స్పైర్ అయింది ఎక్కడ అంటే క్రితిలో దేర్ ఈజ్ ఒక కాలేజ్ సీన్ ఉంటుంది ఎక్కడ తను జర జర సాంగ్ ఉంది కదా దాని తర్వాత కాలేజ్కి వస్తుంది కాలేజ్కి వచ్చిన తర్వాత యా షిల్ క్రై సమ్వేర్ ఎక్కడో నాకు అప్పటి వరకు ఐమ్ వెరీ దద్దీ నాకు ఐ డోంట్ నా యాక్టింగ్ అప్పటి వరకు అండ్ లైక్ షీఈస్ ఆల్సో వెరీ న్యూ అప్పటికి ఆ కాలేజ్ సీన్ ఇలా బుజ్బాబు గారు చెప్పారు ఇలా చెప్పిన తర్వాత జస్ట్ గివ్ మీ ఆ వన్ మినిట్ అంత టైం అడిగింది అండ్ లైక్ లాగా అట్టు ఇటు ఇటు చూసుకుంటూ ఉన్నాను షీ స్టార్ట్ ఎట్ క్రై గారు లైక్ వన్ మినిట్లో వెంటనే నిజంగా ఎయిడ్ చేసింది వితౌట్ గ్లిజర్ అని అని లైక్ వా వందకే హీరోయిన్ అయింది నేను కూడా నేర్చుకోవాలి యాక్టింగ్ వెరీ టాలెంటెడ్ షీజ్ అసలు చాలా ఇన్స్పైరింగ్ ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అవును యా చాలా గ్రేట్ సో ఆమె చూసినప్పుడు హీరోయిన్ మెటీరియల్ అని మీకు అనిపించింది ఫస్ట్ తెలియదు నాకు అంటే అంటే ఎవరైనా ఫస్ట్ ఒపీనియన్ ఒకటి ఉంటుంది తర్వాత యాక్టింగ్ తర్వాత అయితే ఆబ్వియస్లీ హీరోయిన్ ఏంది మెటీరియల్ అనుకోవచ్చు చూడగానే పిల్ల ఏంది హీరోయిన్ మనమేంది మన లెవెల్ ఏంది ఏం అనుకోలేదు నాదేంది నా లెవెల్ ఏంది నేను ఏం అనుకోలేదు లైక్ ఏంటి అని అనుకున్నాను అంతే అంటే వీళ్ళందరూ సూపర్ సూపర్ అనేవాళ్ళు ఐమ్ స్టిల్ ఏంటి వాళ్ళకి కనెక్ట్ వాళ్ళకి యాజ్ అ డైరెక్టర్ వ్యూ నుంచి బుజ్బాబు గారు అసలు అది క్రితం అందరూ బాగా పొగిడేవాళ్ళు వాళ్ళు కానీ నాకేమి ఏంటి అమ్మాయి అన్ని టైప్ లోనే చూసేదాన్ని షీస్ టు బి వెరీ కామ్ అండ్ చిన్నపిల్ల లాగా ఏదో డిఫరెంట్ గా ఉండేది నాకు దాని తర్వాత వన్స్ నాకు ఆ కాలేజ్లో ఏడ్చిన దగ్గర నుంచి అమలైక్ వావ్ అనుకున్నాను అప్పుడు ఫస్ట్ కాకినాడలో చూసినప్పుడుకి మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ అయినప్పుడు కాకినాడలో మేము అసలు షూటే చేయలేదు ఆ చేసింది కూడా నేను ఒక సీన్ చేస్తే అది ఎడిటింగ్ లో పోయింది సో అప్పుడు చూసినప్పుడు అలా అనుకున్నాను మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు తప్పులేదు హీరోయిన్ అవ్వడంలో సెవెంటీన్ ఇయర్స్ కి షీజ్ వెరీ స్మార్ట్ అసలు అని అనుకున్నాను సూపర్ సో మీకు యశస్విని అంటే నీ ఎందుకు హక్ చేసుకోవాలనుకుంటారు అనేది ఎందుకు హక్ చేసుకోవాల్సి వచ్చింది ఆ టైం అంత ఎమోషన్ హక్ చేసుకోవాలనిపించింది అంటే లైఫ్ ఆఫ్ రామ్ అంతే అంటే ఆ సాంగ్ విన్ చాలా మంది ఉన్నారు కానీ మీరే హక్ చేసుకున్నారు అంటే అంత ఎమోషన్ ని మీరు క్యారీ చేసుకోలేకపోయినరా లేకపోతే సి ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ నాకు అంటే అందరూ హగ్ హగ్ అని అంటున్నారు కానీ నేను నార్మల్గా బిచ్చగాడికి ఇవ్వమన్నా కూడా ఇస్తాను బికాజ్ ఇట్స్ ఇట్స్ లైక్ నాకు హగ్ అని అంటే మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ ఇట్స్ లైక్ ఇట్స్ మీరు సపోర్టింగ్ చేసినా కూడా చాలా మంది ఉన్నారు అందరు అట్లా రాలే మీకు అంత కనెక్ట్ కావడానికి ఇట్స్ లైక్ వార్మ్ ఫీలింగ్ అని నేను ఫీల్ అవుతాను అది తప్పుగా అర్థం చేసుకున్న చేసుకోండి బట్ ఇట్స్ లైక్ నాకొక హక్ చేసుకొని అప్రిషియేషన్ అని నేను ఫీల్ అవుతాను అండ్ ఎంత బాగా పాడితే ఇట్ జస్ట్ నార్మల్ హక్ అని అనుకున్నాను బట్ ఇట్ సో అయిపోయింది అందుకే సో మీరు దాని తర్వాత మీకు యశస్వి గా ఉంటే ఎలా ఉండే రిలేషన్ అసలు దాని తర్వాత దాని తర్వాత వీటి ఈ కుటుంబం అవార్డ్స్ అనుకుంటా హిస్ హిస్ నైస్ గాయ్ ఒక మంచి అబ్బాయి మంచి ఫ్రెండ్ లాగా లైక్ ఫుల్ నవ్విస్తాడు దానికి నాకు ఎవరైనా నవ్విస్తే చాలా ఇష్టం నాకు నవ్వించే వాళ్ళు ఉండాలి పక్కన ఒక రోజు నవ్వకపోయినా నాకు కడుపులు నొప్పి వస్తుంది నవ్వితే కడుపు నొప్పి వస్తుంది నాకు నవ్వకపోతే హెడ్ ఎక్ కడుపు నొప్పు బి లో ఇంకా ఇట్లా పడి ఇట్లనే ఉంటా ఉండిపోతా నవ్వుతూ ఉండాలి నేను సూపర్ సో యశస్వి విత్ స్లాంగ్ మాట్లాడే విధానం అదంతా నవ్వొస్తూ ఉంటుంది నాకు సూపర్ అంటే మన ఇంటర్వ్యూ అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా నవ్వుతున్నారు కదా అప్పుడప్పుడు అయితే ఓకే కంటిన్యూ అయ్యవచ్చు లేకపోతే మీరు ఇట్లనే అనుకో నేను ఏం క్వశ్చన్ అడిగినా మీరు డే మొత్తంలో అన్న టూ త్రీ అవర్స్ ఐ కెన్ మేనేజ్ నవ్వకుండా ఉన్నారు ఓకే సూపర్ అయితే మనమైతే నెక్స్ట్ మీకు మూవీస్లో చెయ్యాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ జోనర్స్ని మీరు కంఫర్టబుల్ ఉంటారు అంటే మీరు సెంటిమెంటల్ లేకపోతే ఏంది బోల్డ్ లేకపోతే లవ్ స్టోరీ ఏది ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ రా పిక్చర్ లైక్ అంటే ఒక చాలా గట్టి ప్రేమికురాలు కైండ్ ఆఫ్ థింగ్ అది అలా అలా ఎక్కువ ఉంటది కదా చచ్చిపోయేంత ప్రేమ దట్ కైండ్ ఆఫ్ ఐ వాంట్ ఇఫ్ నాట్ ఐ సెడ్ లైక్ పోలీస్ చాలా డిమాండింగ్ అమ్మాయి లాగా అలా ఇష్టం నాకు చాలా పొగరుగా రోల్స్ అలాంటివి ఇష్టం లాయర్ లాయర్ ఏం కాదు పోలీస్ లైక్ పొలిటీషియన్ లేకపోతే చంపేడాలు ఏడు ఇలాంటివి అంటే మీకు పువ్వులను ఇంకా అబ్బాయిలను చూపియ్యాలా మరి వైలెంట్ చూసే చిరాకు వచ్చి ఇవి కావాలంటున్నాను చాలా ఫన్ ఉంది సో పోలీస్ ఆఫీసర్ అయితే మీరు ఏ ఏ డెసిగ్నేషన్ కోరుకుంటున్నారు ఏదైనా కానీ నాట్ కానిస్టేబుల్ అండ్ ఆల్ వేరే వాళ్ళకి ఉండదు ఒకవేళ కానిస్టేబుల్ కూడా ఫుల్ డిమాండ్ ఉంటే అది కూడా ఓకే నాకు క్యారెక్టర్ లో దాంట్లో చాలా పవర్ అంటే కానిస్టేబుల్ ఉన్నా కూడా ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉండేలాగా ఉంటే పవర్ఫుల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు అండ్ మొన్న క్రాక్ లో శృతి హాసన్ ఫైట్ లాంటివి అలాంటివి అంటే బాగుంటుంది సూపర్ అసలు అంటే అమ్మాయిలకి నేను స్వీట్ స్వీట్గా రొమాంటిక్గా మాట్లాడ కష్టం అది చాలా ప్రాక్టికల్ ఉన్నారు డెఫినెట్గా వస్తుంది మీకు ఎందుకంటే అట్లా చేయడం కోసం ఎవరున్నారా ఎవరున్నారా అని వెయిట్ చేస్తున్నా వాట్ ఈస్ ద జేజమ్మ ఈ క్యారెక్టర్ నేమ్ ఏంటో మర్చిపోయా క్రాక్ లో తను తను చేస్తే జయమ్మ జయమ్మ అలాంటి సూపర్ ఉంటుంది అలాంటి క్యారెక్టర్స్ గా నాందిలో అడ్వకేట్ చాలా బాగా హిట్ అవుతున్నారు అట్లాంటిది మంచిగా ఉంటది అంటే విలన్ గా పోర్ట్రేట్ కావడం అవన్నీ కూడా నెక్స్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరు విష్ణు ప్రియా తను కొంచెం వియర్డ్గా ఉంటుంది వియర్డ్ పర్సనాలిటీస్ మేమిద్దరం అంటే మేము అంటే మాకు మేము ఉంటే చాలా ఇంకా పక్కన వాళ్ళు చచ్చిపోయినా కూడా పర్లేదు మేము శవం పక్కన కూడా కూర్చొని నవ్వగలం అనే ఫీలింగ్ మాది సో సో షీజ్ అండ్ ఇంకా ఇంకా అంతే నా వియర్నెస్కి మ్యాచ్ అయ్యేది అయితే ఓన్లీ షీ షీ మళ్ళీ అబ్బాయిల్లో కష్టం అబ్బాయిలో కొంచెం తిక్క తిక్క మొహాలే అందరూ నో నో వన్ ఇద్దరు యా అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అబ్బాయిలులో సూర్య అనే ఒక అబ్బాయి ఉంటాడు యా హీస్ వెరీ ఫన్ సూపర్ ఏంది మీరు రీసెంట్గా మూవీ ఆడిషన్స్కి ఎక్కడికి వెళ్ళలేదు ప్రీవియస్ వెళ్ళలేదు రీసెంట్గా వెళ్ళలేదు రీసెంట్గా ఐ వెంటూ ఒక ఫిలిం దానికి దే అంటే సేమ్ మళ్ళీ ఉప్పిన వాళ్ళు నన్ను రిఫర్ చేసి పంపించారు బట్ బికాస్ ఆఫ్ మై సీరియల్స్ వేర్ ఐ కాన్ డో దే వాంట్ సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీ డేస్ కంటిన్యూస్గా కావాలి సో ఐ లాస్ ద ఫిలిం ఐ డోంట్ నో ఇంకా ప్రాసెస్ ఏం జరుగుతుందో ఏంటో అని బట్ డైరెక్టర్ గారు ఇప్పటివరకు నన్ను ఏ డైరెక్టర్ అంత బాగా ట్రీట్ చేసింది అయితే లేదు వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ యు ఆర్ ట్రూలీ యాప్ట్ ఫర్ దట్ రోల్ జస్ట్ గివ్ మీ ఆ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ వర్కింగ్ డేస్ సార్ ఫిఫ్టీ డేస్ చేసేలాగా అయితే వద్దు నాకు ఆ ఉప్పనాలలో అంటే ఏదో ఒకటి మేనేజ్ చేశారు ఈ సినిమాలో మేనేజ్ చేయడం కష్టం మొత్తం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అది ఇది అని చెప్పారు వేర్ ఐ కాన్ గి ఫిఫ్టీ డేస్ బికాస్ ఆఫ్ మై అగ్రిమెంట్ అండ్ ఆల్ థింగ్స్ మీరు లైఫ్లో బిజీ ఉండాలనుకుంటారా ఖాళీగా ఉండాలనుకుంటారా ఏ తలక మాస్ ఖాళీగా ఉండాలని అనుకోడు బిజీగా ఉండాలని అనుకుంటారు అవును అంటే చాలా బిజీ ఉన్న వాళ్ళ అబ్బాయి ఇందబ్బాయి బిజినెస్ అట్లా కూడా కొందరు అనుకునే వాళ్ళు ఉంటారు కదా నో 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 నాకు చాలా కమాంచిన వాళ్ళు తలక వాళ్ళు కదా చాలా కమాంచ్ చేసి అబ్బాయి ఏంది వాళ్ళు కావాలనుకున్నా కూడా వాళ్ళకి ఫ్రీ టైం దొరకదు రీసెంట్ టైమ్స్ నుంచి మొన్న ఒక ట్వెల్వ్ డేస్ నుంచి ఐఎమ్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్ నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు ఐఎమ్ డూయింగ్ ఇంటి గుట్టు సీరియల్ నైట్ నుంచి నైట్ షూట్ బికాస్ ఆఫ్ మై డేట్స్ ఇష్యూ గోరెంటాక్ వాళ్ళు నైట్ పెట్టుకున్నారు సో మళ్ళీ ఇక్కడ నుంచి టెన్ థర్టీకి ఆ లొకేషన్కి వెళ్ళి మార్నింగ్ ఫైవ్ వరకు వచ్చేసి మళ్ళీ ఫైవ్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే ఇంటి గుట్టుకెళ్ళి ఐ కీప్ ఆన్ డూయింగ్ లైక్ ఫర్ లైక్ ట్వెల్వ్ డేస్ నుంచి నిన్న 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 ఐమ్ రెస్ట్ నిన్న లేదు ఈరోజు లేదు మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ సో దిస్ డేస్ ఐ లైక్ ఇలా ఉంటే ఐఎమ్ హ్యాపీ నాకు ఖాళీగా ఉంటే నా వల్ల కాదు సూపర్ ఒక వన్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నన్ను ఉతికి పడేయండి రోజు వర్క్ చేపించి నాకే ఫరక్ కూడా పడదు జస్ట్ ఒక వన్ డే గ్యాప్ ఇవ్వండి చాలు సూపర్ అసలు మంచి డైరెక్టర్స్ కి ఇట్లాంటి వాళ్ళు కావాలని చాలా మంది కోరుకుంటారు నాన్ స్టాప్ వెరీ ఐఎమ్ వెరీ వర్క్ హాలే కాకపోతే రీసెంట్ గా ఏమైందంటే దిస్ ఐ వాంటెడ్ టు సే ఏమైందంటే దెర్ ఆర్ పీపుల్ కొంతమంది అంటే ఐ గాట్ హర్ట్ ఏమైందంటే వర్కింగ్ మొత్తం రోజు వర్క్ చేస్తుంటే ఆల్ అందరూ ఏమనుకుంటారు ఇక్కడ ఐమ్ వెరీ పంచువల్ అబౌట్ మై వర్క్ మై ఇన్నర్ ఫీలింగ్ ఇస్ దట్ వన్ కానీ మా కొంతమంది మా టీంలో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన ఇంకేంటి రెండు చేతుల్లో ఫుల్ డబ్బులు అది ఇది అది ఏంటి మీరు ఇంత డిఫరెంట్గా ఎలా ఉన్నారు ఎందుకు మనిషిలా పుట్టారు మీరు అనే ఫీలింగ్ వస్తుంది నాకు అంటే వాళ్ళు చేయలేని వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు దాని గురించే మాట్లాడుతారు ఏమో ఐ అబ్బాలి అండ్ వన్ అంటే మీరు కష్టపడుతున్నారు దాంట్లో సంపా కొంతమంది ఆ కష్టానికి కూడా సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం అని చూస్తారు అలాంటి వాళ్ళ వల్ల అదంతా లైట్ ఆఫర్ తీసేస్తే ఇది పోతే ఇంకొకటి వస్తుంది అనే నమ్మకం ఉంది నాకు బికాస్ ఐ నో వాట్ అయ్యాం అనే దాన్ని బట్టి నెగిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కాదు ఇది ఎలా అంటే యూజువలీ ఐమ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ నేను ఒక థర్టీ డేస్ వర్క్ చేశాను ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ చేశాను చేసిన తర్వాత వేరే ఆమె ఖాళీ ఇంకా నాకు పని లేదు ఒక టూ త్రీ డేస్ పని లేనప్పుడు అఫ్ కోర్స్ నా నా ఫ్రెండ్స్ కోసం నా 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 పర్సనల్ లైఫ్ కోసం ఐ పార్టీస్ అండ్ ఆల్ సో సడన్గా వచ్చి ఎవరైనా నువ్వేంటి షూట్లో ఉన్నావు ఈ టైంలో పార్టీలో ఉండాలి కదా అని అంటే దిస్ పీపుల్ ఆర్ లైక్ ఎందుకు ఇంత తిక్కగా పుట్టారు అది అనిపిస్తది అంటే దే విల్ నాట్ సీ ఒక్క రోజు పార్టీ చేసింది మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి అవును ఇంకోటి మీరు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఐ గెస్ మీరు పబ్స్ కి వెళ్తారు అనేది అది చాలా వైరల్ అయింది ఎవరైనా వెళ్తారు దాంట్లో ఏముంది ఐడి అదే అంటే నార్మల్గా మీరు ఎవరితో వెళ్తారు ఏంటి అని చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు కదా సెలబ్రిటీస్ ఎవరితో వెళ్తారన్న నా నేను దిస్ ఇండస్ట్రీలో ఎవరితో అసలు నాకు ఫ్రెండ్షిప్ే ఉండదు ఓన్లీ ఈ అమ్మాయి ఒక్కతే విష్ణు ఒక్కతే నాకు కనెక్ట్ అయింది మిగతా వాళ్ళు ఎవరితో నేను అంత ఫ్రెండ్షిప్ ఉండదు వీ డోంట్ ఈవెన్ టాక్ ఇన్ ఫోన్ ఆల్సో నాకు ఓన్లీ నా స్కూల్ ఫ్రెండ్స్ నా కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళే వీళ్ళతో మాత్రమే మాట్లాడతాను అంతే సో అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకు మనం మీరు ఒక మెసేజ్ గట్టిగా వేయవచ్చు నో ప్రాబ్లం ఏం లేదు ఇంకా వేర్ వీ కాంట్ హెల్ప్ ఇట్ వాళ్ళు మనుషులుగా పుట్టి పాపం వేరే మనుషులకి ద్రోహం చేశారంత బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు బాగా నచ్చింది నా చిన్నప్పుడు జెనీలియా అంటే చిన్నప్పుడు అంటే సమీర్ అరౌండ్ సెవెంత్ ఎయిత్ బొమ్మరిల్లు టైమ్స్ నుంచి దాని తర్వాత కీర్తి సురేష్ దాని తర్వాత రష్మిక పూజా హెగ్దే అందరూ అందరూ బాగానే ఉంటారు అందుకే హీరోయిన్స్ అయ్యారు సో హీరోస్లో నాగ చైతన్య నాగార్జున జయబాలయ్య అంటే ఇంకా ఉన్న చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో నచ్చుతూ ఉంటారు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏ హీరోని చేసుకుంటారు బాయ్ ఫ్రెండ్ అయితే ఏ హీరోని చూస్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ క్రష్ అంటే ఇంతమందికి నా మనసు ముక్కలు చేయాలి నా దెన్ ఐ వుడ్ లవ్ టు మ్యారీ నన్ ఆఫ్ ది మ్యారేజ్ అయితే కష్టం ముగ్గురు ఎందుకంటే ముగ్గురులో ముగ్గురు పెళ్లి అయిన వాళ్ళు అనుకుంటా ఓకే నాకు నచ్చిన వాళ్ళు ముగ్గురికి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయినా పర్లేదు మీరు చెప్పాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు నాగచైతన్య మ్యారేజ్ క్రష్ నాగార్జున ఇంకొకటి లవ్ అయ్యో లవ్ బాలయ కష్టం జై బాల దెబ్బడి దెబ్బడే వద్దు లవ్ 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 ద ప్యూరెస్ట్ లవ్ ఇస్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ సూపర్ సో మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం ఎలాంటి అబ్బాయా

ఇంకా అది అది నా ముందు చాలు సూపర్ అంటే ఆ క్లారిటీ మనకుంటే అంటే నా ఎందుకంటే వాళ్ళు ఇన్నర్ లో ప్రతిసారి నవ్వాలన్నా కూడా నాట్ ప్రతిసారి ప్రతిసారి నేను ఆ మూవీలు ఉంటాయి కదా అని ఈజ్ బెస్ట్ అంత బ్యాచ్ వద్దు అంత తబలా బ్యాచ్ వద్దు నాట్ లైక్ హే యూ షుడ్ బి హావింగ్ అ గుడ్ కంపెనీ యూ షుడ్ హ్యావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఇట్ షుడ్ బి ఫేస్ లో కల ఉండాలి తెల్ల తెల్ల కలర్ కంటే కల్ల ఉండాలి కల అంటే కల అంటే ఐస్ అట్రాక్టివ్ గానో ఊరికే నాకు తెల్లగా ఉన్నది ఎందుకో బేసిక్ గా నచ్చా చాలా రియర్ గా నచ్చుతారు తెల్లగా ఉన్నalu ఇప్పుడు నేను వైట్ ఉన్నానా బ్లాక్ ఉన్నానా కల్ల ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఐ అబౌట్ ఓకే కానీ నా గురించి నేను అడుగుతున్నాను నీ గురించి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం చూడండి చూసి చెప్పండి కొంచెం జరా నాకుందా లేదా అని నాకు అర్థమైంది నేను చెప్పలేను నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అయ్యో పెద్ద అంటే మీ దృష్టిలో నాకు కళ ఉందా ఇప్పుడు కలర్ బ్లాకా ఆ బ్లాక్ అసలు మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నాను మరీ అంత తెలియదు నాకు తెచ్చిందో తెలిసింది ఒకటి వైట్ ఒకటి డస్కి అంతే ఓకే ఇది నాది మీరా వైట్ వైట్ ఓకే కళ కళ ఫోర్స్ చేయకూడదు ఇంటర్వ్యూలో పిలిసి లేదంటే చెప్పండి నేనేం ఫీల్ గాను అటు ఇటు కాకుండా ఉంది కొంచెం చీచి చీచి సరే సగం అని ఉంది అని చెప్పారు ఓకే సో కళ లేదన్నా నేనేం ఫీల్ గాను ఎందుకంటే అది మీ ఒపీనియన్ కళ ఉందా లేదా లేకుండా ఏం లేదు యూ డిఫరెంట్ థింగ్ డిఫరెంట్ కళ ఉంది మీకు ఓకే సగం సగం అన్నాడు కొంచెం కళ్ళు ఉందంట సరే థ్యాంక్ యూ సో మీరు చెప్పండి నాకు ఎంత కళ్ళు ఉందో ఒకవేళ మీరు ఉంది అని అనుకుంటే లేకపోతే లేదని చెప్పండి ఫీల్ ఫీల్గాను ఓకే సో మీ క్రషెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రజెంటా ఇంతకుముందు ఇప్పుడు ఇంతకుముందు హాబీ నాకు మంత్కి ఒక క్రష్ మారుతూ ఉంటారు సూపర్ అంతే సో ఇప్పుడు ప్రజెంట్ నో వన్ ఐ గెస్ అయ్యో ప్రెసెంట్ ఐఎమ్ బిజీ ఐఎమ్ ఐఎమ్ క్రషింగ్ ఆన్ మై కెరియర్ ఐఎమ్ క్రషింగ్ ఆన్ మై వర్కింగ్ డేస్ ఐఎమ్ క్రషింగ్ ఆన్ మై షూట్ సూపర్ ఐఎమ్ క్రషింగ్ సో మచ్ అందుకే రష్యా క్రష్ రెండు రష్యా బిజీ ల రష్యా ప్లస్ క్రష్ యా సో మీ టాటూ ఏంటి అది ఇదా ఇది ఒక పెద్ద హిస్టరీ బట్ యా ఎస్ డబల్ ఆర్ జే అంటే శేఖర్ రజనీ రితు జతిన్ అండ్ మై డాడ్ మామ్ అన్నయ్య నాది స్టార్టింగ్ లెటర్స్ సూపర్ అంటే మీరొక్కరే చేయించుకున్నారా బ్రదర్ కూడా అందరు అయ్యో నాకు ఒక్కదానికే ప్రేమ ఉండవాళ్ళకి అయ్యో అయ్యో లేదో వింటెనే పోయి ఎట్లా అన్నది అని చెప్పి చేయించుకుంటారు అంత లేదు ఏంటి కథలు పడుతున్నావు ఇంటర్వ్యూలో అంటారు కానీ ప్రేమ గీమా అంత జాంతి మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టారా ఎవరు ఇంట్లో ఇంట్లో నవ్వు చాలాసార్లు కొట్టారు అంటే బెల్ట్ తీసుకోని అట్లాంటి బెల్ట్ తీసుకొని సెకండ్ ఇయర్ వరకు కొట్టాడు మా డాడీ మా అన్నయ్య అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కొట్టాడు మా మమ్మీ అంతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కొట్టింది అంటే ఏ పనికి ఎక్కువ వాళ్ళు ఫీల్ అయ్యి మిమ్మల్ని కొట్టడం జరిగింది మా అన్నయ్య అయితే ఆయన ఏదో పనికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొట్టాడు అది వేరే విషయం చెప్పకూడదు మా మమ్మీ అంటే మమ్మీ కొట్టింది ఇదే అంటే ఏదో ఒకటి మా అన్న నేను మా అన్నకి నాకు ఎప్పుడు రక్త చరిత్రలు అయ్యాయి నాట్ లైక్ క్యూట్ బ్రదర్ అండ్ సిస్టర్ కాదు జనరల్ గా గొడవలు ఉంటారు అంత క్యూట్ కాదు మేము ఏదో చిన్న చిన్న కొట్టుకోటాలు తర్వాత సారీ అన్నయ్య సారీ చెల్లి అసలు అంత లేదు టీవీ పగలాలి లేకపోతే పూలకుండి పగలాలి చెయ్యరగాలి దిస్ టైప్స్ వీఆర్ మా అన్న ఏదో ఒకటి ఇరగొట్టి ఏదో ఒకటి చేసి ఇంట్లోంచి పారిపోతాడు నేను దొరికిపోతాను బయటికి చిన్నపిల్ల ఆహా అట్లేం కాదు ఆ రెండు మూడు ఇక్కడే కొట్టించుకొని ఇక్కడే ఉందాం మళ్ళీ ఇప్పుడు ఆడదా నై బయటికి పోయి నైట్ వర్క్ ఎక్కడ ఉందాము అని సరే కొట్టండి రెండు మూడు అని ఉంటే సో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్ ఉంటాయి ఉన్నాయి అనుకుంటా ఒక ఒకటి రెండు అంతే రెండు ఉన్నాయి మూడుందా లేదా రెండు అది క్లీన్ బ్రేకప్ స్టోరీస్ అంటే దాని గురించి ఎప్పుడన్నా చెప్పపడ్డా అంటే అది లవ్ స్టోరీ అంటే ఏదో చిన్నప్పుడు అది చిన్నప్పుడే ఉంటది పెద్ద టైమే ఉండదు అంతే చిన్నప్పుడు ఇంకా బాధపడేంత సర్లే ఇంకా పోయిందిలే అనుకున్న మీ వల్ల అయిందా వాళ్ళ వల్ల అయిందా వాళ్ళ వల్ల అయింది ఎప్పుడైనా సపోర్ట్ చేసుకుంటాం కదా ఆహా లేదు ఏమో అంత పెద్ద ఆలోచించాల్సిన లవ్ స్టోరీస్ కూడా పెద్ద ఐ లవ్ యూలు చెప్పుకోవడం చాక్లెట్లు ఇవ్వడానికి ఇంత పెద్ద లవ్ స్టోరీ కదా చూసాం చూసాం లవ్యూ లవ్ యూ అయిపోయింది కట్ట కట్ట అంటే సైకిల్ మీద వెళ్ళడము మిమ్మల్ని ఫాలో కావడము అట్లాంటి కొన్ని మెమరీస్ నేనే ఫాలో అయ్యేదాన్ని వాడి సైకిల్ మీద వెళ్తుంటే నేనే ఆయన ఒక ఫాలో అయ్యేదాన్ని మీరు కూడా సైకిల్ మీద నాకు సైకిల్ కొనిపెట్టలేదు ఉరుక్కుంటే వెళ్ళేదాన్ని ఉరుక్కుంటే లేదు స్కూల్ వెన్ ఐ వాజ్ ఇన్ సెవెంత్ ఎయిత్ సో అంటే కొందరు అమ్మాయిలు ఎట్లా అంటే చాలా డేరింగ్ ఉంటారు మీరు ఆ డేరింగ్ అమ్మాయిలు ఒక్కరా అనుకుంటున్నాం నిజమేనా కాదు భయపడుతున్నాం భయపడతాను నేను ఏమో మరి కానీ భయపడతాను నేను స్కూల్లో స్కూల్లో అంటే లైక్ మా ఇంటి పక్కనే ఉండేది స్కూల్ కొట్టడానికి వచ్చేటప్పుడు క్లాస్ నుంచి అవుట్ అయ్యేదాన్ని నేను ఇంటికి వెళ్లేదాన్ని మా మమ్మీ ముందు ఏడ్చేదాన్ని మా మమ్మీని తీసుకొచ్చేదాన్ని మా మమ్మీ స్కూల్లో అందరిని తిట్టేసేది నీట్ గా బాగా అని చెప్పలేదు దాన్ని అంతే లైక్ మోస్ట్ జెన్యున్ పర్సన్ వస్తున్నాడు మార్క్స్ తెస్తున్నారు కొట్టే టైం స్టార్ట్ అయింది అని కానీ వెంటనే ఉరుకు క్లాస్ లోంచి వెంటనే ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు మా మమ్మీ పాప నా మాటలన్నీ స్కూల్ కి వచ్చింది పాప వీళ్ళందరినీ తిట్టింది మా అమ్మాయిని తిడుతున్నారా మా అమ్మాయిని అలా పెంచావు ఇలా పెంచావు కానీ అనుకున్నదాన్ని మనకు కావాల్సింది అయింది ఫైనల్ సో మీరు అంటే గాల గారాల యా అండ్ ద ఓన్లీ మన్వరాలు అంటే ఓన్లీ ద మన్వరాలు కాదు పెద్ద మన్వరాలు ఇన్ మై డాడ్ సైడ్ అండ్ మామ్ సైడ్ అంత టచ్ లేదు కానీ బట్ యా దే ఆర్ ఆల్స్ వెరీ ప్యాంపరింగ్ పీపుల్ సూపర్ మీరు రీసెంట్లో కమింగ్ బిగ్ బాస్ ఫైవ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పే స్టాక్ వస్తుంది మీ మీ ఒపీనియన్ ఏంటి దానిపై ఏమో తెలీదు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా తెలియదు తెలీదా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యింది కూడా తెలీదా మర్చిపోతూ ఉంటా నాకు ఇప్పుడు మీతో మాట్లాడింది రేపు మర్చిపోతాను నేను సో అలా మర్చిపోయి ఉంటా అంటే నాకు తెలిసి అప్రోచ్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను మీరు అనుకోండి నేను అనుకోవట్లేదు సో ఒకవేళ వెళ్తే దాంట్లో నిజంగా ఇట్లా లవ్ స్టోరీస్ అట్లాంటివి రన్ చేయాలి అని అనే వాళ్ళు ఉంటారా అంటే ఇప్పుడు మనం చూసాం కదా లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళే లాస్ట్ వరకు రాగలుగుతారు అని మీరు నమ్ముతున్నారా అట్లా ఏం లేదు ఇట్స్ లైక్ లవ్ స్టోరీస్ ఏదో స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేస్తారో లేకపోతే ఏంటో అనేది నాకు ఐ హ్యావ్ నో ఐడియా నేను ఎప్పుడు పోలేదు కాబట్టి సో ఇట్ డిపెండ్స్ ఇప్పుడు మనం కంటిన్యూస్గా మనం ఒక త్రీ మంత్స్ ఒక దగ్గరే ఉన్నప్పుడు వీ లైక్ ఫ్యూ పీపుల్ విల్ హేట్ సమ్ పీపుల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి దాన్ని మనం కొంతమంది లవ్ స్టోరీ అనుకుంటారు బయటకు వచ్చిన తర్వాత ఏదో గేమ్ కోసం చేసాం అనుకుంటున్నాం బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే కమ్ టు అవర్ ఒరిజినల్ లైఫ్ కాబట్టి విల్ బిజీ మనం అంత రోజు మాట్లాడలేం అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఇంకొకరు ఆప్షన్ ఆప్షన్ లేదు కాబట్టి మాట్లాడతాం అలా క్లోజ్ అవుతారు కొంతమంది అంతే మించి ఐ డోంట్ థింక్ సో ఏదో నిజంగా ఇప్పుడు లవ్ స్టోరీ స్టార్ట్ చేయాలి మన కోట్లు పడాలి అన్న టైప్ ప్రాక్టికల్గా అయితే అది వర్కౌట్ కాదు అంటే మనం మెంటల్ గా థింక్ చేసుకుని వెళ్తే మాత్రం అది వర్కౌట్ కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆపోజిట్ వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉండాలి గ్యారెంటీ ఉండదు ఉండదు బేసిక్ నా వాళ్ళకైతే ఎవరు సెట్ అవ్వరు బేసిక్ గా ఒకరు సెట్ అయ్యారని అంటే ఇంకా అది దేవుడు అటు తిరిగినట్టు అది బ్యూటీ పైన మీ ఒపీనియన్ ఏంటి బ్యూటీ అని అంటే యా జస్ట్ అట్రాక్టివ్ థింగ్ అంతే ఇంకోటి ప్లాస్టిక్ సర్జరీస్ హీరోస్ హీరోయిన్స్ మీరు డిఫరెన్స్ చూసారా లేకపోతే అలా మూవీ ఇండస్ట్రీలో వర్క్ అలా ఏం లేదు ఇట్ ఆల్ డిపెండ్స్ ఎప్పుడు నాకు కొంతమంది హీరోయిన్స్ అంత అందంగా ఏం కనిపించారు బట్ వాళ్ళు యాక్టింగ్ వల్ల అందంగా కనిపిస్తారు సి ఇప్పుడు పల్లవి సాయి పల్లవి కంటే బ్యూటిఫుల్గా అమ్మాయిలు ఉన్నారు బట్ సాయి పల్లవికి ఎందుకు ఎక్కువ క్రేజ్ అంటే బికాస్ ఆఫ్ అవర్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఆల్ సో అలానే అంటే చేపించుకొని అందంగా ఉంటే అదే అంటున్నాను నేను ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారు హీరో అవుతారని నో నో వన్ మస్ట్ బి థింకింగ్ సో ఆయన అంత చిన్న విలేజ్ నుంచి వచ్చి అంత అంత మందికి తెలిసాడు అని అంటే ఇట్ ఈస్ ఆల్ యువర్ టాలెంట్ ఇట్స్ ఆన్లీ హవ్ యూ అప్ అంతే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమో ఇప్పుడు నీ అందానికి ఇప్పుడు గోర్లు ఉన్నాయి మన నెయిల్ పాలిష్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని మన 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 కనిపిస్తుంది అలానే ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తారు అంతే సూపర్ సో సో మీ ఒపీనియన్ ఏంటి అండ్ త్వరలోనే మీరు ఇంకా నాకు ఓటర్ యా అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ మా తాతయ్య వాళ్ళ విలేజ్ వెళ్ళినప్పుడు అండ్ మై మామీస్ లైక్ ఎక్కువ పాలిటిక్స్ ఇవన్నీ చూ న్యూస్ ఎక్కువ చూడడం వల్ల వీటి వల్ల ఐ హెన్ నాకు అంతగా పెద్ద ఒపీనియన్ లేకపోయినా కూడా ఏదో కొంచెం అయితే ఇష్టం ఉంది

మీరు ఏది చూస్ చేసుకుంటారు ఎమ్మెల్యే ఈ రెండు ఎంత బిజీ ఉన్నా కూడా అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి తీసి చెత్తలో వేస్తాను సూపర్ అంటే ఏది ఎక్కువ ఇష్టం కీప్ ఆన్ సీయింగ్ పీపుల్ అంటే పల్లెటూరులో మనం ఊరు వెళ్తాం కదా అప్పుడు చూస్తాము పాపం వాళ్ళకి కొన్ని వల్ల వాళ్ళకి డబ్బులు రాదు బట్ ఏంటి వాళ్ళు జస్ట్ చౌదరీస్ అనో లేకపోతే ఓసీ అనో వీళ్ళకి రాదు కొంతమంది అది ఆ ప్రాబ్లం అంటుంది కొంతమంది చదువుకోరు కొంతమంది ఇది అద్ది అద్ది ఇది అమ్మో చాలా టిపికల్ పీపుల్ ఉంటారు లైక్ చిన్నప్పుడు అనుకుంటుండే ఐ డోంట్ నో చిన్నప్పటివి జరిగితే ఒకవేళ బాగుండు మరీ నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ చేయలేనేమో కానీ బట్ ఐ ట్రై మై బెస్ట్ సంథింగ్ టు డూ అంతే సూపర్ అంటే జనాలకు సేవ చేయడమే మీ ఇంట్రెస్ట్ అన్నట్టు కనబడుతుంది అంటే సేవ చేయటం అని అంటే టు మేక్ ఇట్ ఇన్ రైట్ వే అంతే నేను ఇప్పుడు వచ్చి ఏం సేవలు చేస్తాను అని కాదు కానీ ఒకవేళ నేను కొన్ని కొన్ని చేంజెస్ జరిగినా కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని డేస్ అలాంటివి కేసీఆర్ గారు వచ్చేస్తుంది ఆఫర్ ఏందమ్మా నీ గోలా చదువుకోండి ఫస్ట్ అది ఉంటది కదా అది ప్లే అవుతుంది అనుకుంటా నేను చదివేసా ఆల్రెడీ అయిపోయింది కళ్ళు సో పొలిటికల్ గా మీరు అంటే కొత్తగా ఏదైనా ఆలోచించారా అంటే ఇది చాలా అంటే ఇప్పుడు మనకు మైండ్ అయ్యో ఇప్పుడు నేను ఇంకా ఇంకా నాదేం అయిపోలేదు అప్పుడే పాలిటిక్స్ లో ఏం రావట్లేదు డోంట్ ఆస్ మీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నా అంటే కరెంట్ సిచ్యువేషన్ లో మీరు చూసిన ప్రాబ్లం ఏంటి అంటే జనరల్ గా ఐడియా ఇప్పుడు మీరు న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు రెగ్యులర్ గా ఏమవ అప్పుడప్పుడు ఇప్పుడు ఆ వన్ డే సీఎం గా చూసినప్పుడు అయితే మీరు ఇన్స్పైర్ అయ్యారు కదా సో మీరు ఏదైనా చిన్నప్పుడు చూసాను సో మీరు ఆ ఛాన్స్ వస్తే అవి కాకుండా ఇంకేం చేస్తారు షుడ్ థింక్ షుడ్ థింక్ అందరితో మాట్లాడి అందరిని కలిసి చేయాల్సింది నా అది ఒక్కదానితో కూర్చొని నేను ఒక్కదాని ఒక్కదాన్న ఇష్టం అని అనుకోలేను కాబట్టి మీకే ఆ పవర్ ఇస్తే ఒక డేలా మీరు మీరు మీరే గాడ్ ఒక డే మీ గాడ్ సో ఏం చేంజెస్ చేస్తారు ఏం చేంజెస్ ఏం చేంజెస్ చేయండి బేసిక్ గా మళ్ళీ లో వన్ డే డౌన్ ఇచ్చేస్తా మూసుకొని ఇంట్లో వచ్చండి అంతే ఇట్స్ ఫ్రీ టైం మ్యాన్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూఆర్ పుట్టింగ్ డైలీ ఇంత కష్టం అంత కష్టం అదంతా కాకుండా వన్ డే చూడండి మీ సాలరీస్ మీకు ఇంటికి వచ్చేస్తే దట్ డే వన్ డే ఐ వాంట్ గివ్ రెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ అండ్ ఐ డోంట్ వాంట్ సీ ఎనీ బెగ్గర్స్ ఇన్ కొంతమంది బెగ్గర్స్ ఊరికే అడుక్కునే అడుక్కొని డబ్బులు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ముస్లింలు ఉంటారు ఐ కాంట్ ఇప్పుడు ఎవరు నిజమైన ఎవరు చెప్పలేము కొంతమంది చదువుకోవట్లేదు యా బతుకు చెట్కాడ్లో కొట్టుకుంటా ఉంటారు మనుషులు ఎందుకు అదంతా కొంతమంది చదువుకోరు కొంతమందికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా సో ప్రతి ప్రతి అంటే ఇప్పుడు ఎంత పేదోళ్ళైనా కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటే మేబీ వాళ్ళు ఫ్యూచర్ బాగుంది ఫ్యూచర్ బాగుంటుంది అని మై ఫీలింగ్ చాలా మంచి థాట్ ఉంది డెఫినెట్ మీరు కూడా పాలిటిక్స్ చదువుకుంటే బాగుంటుందని దట్స్ ఇట్ అంతే సూపర్ ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఆడియన్స్ కి ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ఐ లవ్ యు అండ్ ప్లీజ్ లవ్ మీ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ రీతు చౌదరి గారు థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యూబుల్ టైం ఫైనల్గా ఇంటర్వ్యూ ఎలా ఉందనుకో ఇంటర్వ్యూ ఇట్స్ నైస్ ఇట్స్ ఫన్ ఓకే అండ్ చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ